హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్లో భాగంగా అన్ఎంప్లాయ్ డిక్లరేషన్ ఫామ్ను ఫిల్ చేసి తీసుకురండి అని చెప్పేసి అభ్యర్థులకు సూచనలు ఇచ్చింది. సో మనకు వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో, ఇది వెబ్ నోటు, ఇక్కడ చూడొచ్చు 15వ నంబర్ కాలంలో ఉంటుంది డిక్లరేషన్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్ అని చెప్పేసి. ఈ ఫామ్ని ఎక్కడదో తీసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, దీన్ని ఎవరు నింపాలి, ఎలా నింపాలి, ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. మీకు క్లియర్గా చూడండి, పూర్తి విషయాలు అయితే కనుక్కోండి. ఇది ఎక్కడ దొరుకుతుంది అనే విషయానికి వస్తే, టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇందులో క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటుంది, రైట్ సైడ్లో కనిపిస్తే చూడొచ్చు మీరు. సో ఇందులో లాస్ట్ నుంచి రెండవది ఉంటుంది సర్టిఫికేట్స్ ఫార్మాట్ ఫర్ డౌన్లోడ్ అని చెప్పేసి. సో టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోనే అన్ని సర్టిఫికేట్ ఫార్మాట్లను ఇస్తుంది, మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయ్ అని చెప్పేసి ఇక్కడ నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను, చూడొచ్చు. సో దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయగానే అన్ఎంప్లాయ్ డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ 5 డీటెయిల్స్ ఉంటాయి అందులో. ఈ విధంగా ఉంటుంది డిక్లరేషన్ బై అన్ఎంప్లాయ్ హూ క్లెయిమ్ ఫీ ఎగ్జిమిషన్. ఎవరైతే ఫీ ఎగ్జిమిషన్ను క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళు ఈ అన్ఎంప్లాయ్ డిక్లరేషన్ను నింపాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేది తెలిసిపోయింది. ఇక ఎవరు నింపాలి అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఫీ ఎగ్జిమిషన్ అంటే ఏంటి సార్, అసలు ఫీ ఎగ్జిమిషన్ మేము ఆల్రెడీ ఫీజు కట్టినాం కదా అనే డౌట్ ఉంటుంది. వాస్తవానికి టీఎస్పీఎస్సీ ఈ గ్రూప్ 4 పరీక్ష రాసేందుకు 320 రూపాయల ఫీ ఉంటుందండి. ఇందులో 200 + 120 ఉంటుంది. 200 ప్రాసెసింగ్ ఫీ అయితే 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ. అయితే ఇక్కడ ఈ 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీ అనేది అన్ఎంప్లాయ్కి ఉండదు, కట్టాల్సిన అవసరం లేదు. అందరూ 200 రూపాయల ఫీ మాత్రమే కడతారు. ఎవరైతే ఉద్యోగులు ఉంటారో ఆ ఉద్యోగులు ఖచ్చితంగా 320 రూపాయల ఫీ కడతారు. ఇలా 200 రూపాయలు మాత్రమే ఫీ కట్టినటువంటి అన్ఎంప్లాయీస్ అంతా కూడా ఈ 120 రూపాయలను క్లెయిమ్ చేసుకోవడం కోసము ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది నింపాల్సి ఉంటుంది. సో అర్థమైంది కదా, 200 రూపాయలు మాత్రమే ఫీజు కట్టినటువంటి అభ్యర్థులంతా, ఈ అభ్యర్థులు ఎవరు, నిరుద్యోగులు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులంతా కూడా 200 రూపాయల ఫీజు మాత్రమే కట్టారు. కాబట్టి వాళ్ళు ఈ ఫీ క్లెయిమ్ చేసుకునేటువంటి ఫామ్ ఏదైతే ఉందో ఈ డిక్లరేషన్ను నింపాలి. అర్థమైంది కదా, ప్రతి ఒక్కరూ నిరుద్యోగులందరూ కూడా నింపాలి. ఎందుకంటే వాళ్ళు 200 రూపాయల ఫీ మాత్రమే కట్టారు కాబట్టి. సో ఇది 320 రూపాయల ఫీజు కట్టిన వాళ్ళు నింపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయ్ కాదు కాబట్టి. అక్కడ అప్లికేషన్లో అడుగుతుంది ఆర్ యూ ఎంప్లాయ్ అని. ఎస్ అని పెట్టిన వాళ్ళకు 320 రూపాయల ఫీజు వస్తుంది, నో అని పెట్టిన వాళ్ళకు 200 రూపాయల ఫీ వస్తుంది. అట్లా అనమాట. ఇక నింపేటప్పుడు 5 డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. ఎలా నింపాలో ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎవరు నింపాలి, ఎలా నింపాలి అనే దానిపైన మీకు ఆల్రెడీ ఇంతకుముందు దీనిపైన కొంత నాలెడ్జ్ ఉండే ఉంటుంది. సింపుల్గా అయినా కూడా చెప్తాను చూడండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ పేరు రాయండి. నా పేరు రాసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది నా కోసం నింపుకుంటున్నా అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. కాపిల్ల నరేష్. ఫాదర్ నేమ్ రాయండి, నా పెళ్ళి. యాజ్ పర్ మెమో ప్రకారం రాయండి, ఇది ఎస్ఎస్సి మెమో ప్రకారము మీ పేరు ఉండేటట్టు చూడండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ కూడా మీ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఉండేటట్టు చూడండి. ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంటాయి అట్లనే రాయండి. యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారము 1/1/2000 అని ఉన్నదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఇక్కడ ఏమడిగిండు, అయిండ్ అని పెట్టి ఏజ్ కూడా ఇచ్చిండు. మీరు కూడా అయిండ్ అని పెట్టి ఏజ్ కూడా రాయండి, 24 ఇయర్స్. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, మీరు డేట్ ఆఫ్ బర్త్ రాశారు అండ్ 24 ఇయర్స్, ఈ విధంగా రాయండి. ఇక సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని ఉంది. మీరు పరీక్ష ఎక్కడైతే రాశారో ఆ పరీక్ష సెంటర్ యొక్క డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. ఏ సెంటర్లో రాశారు మీరు, స్కూలా అది, కాలేజా, లేకపోతే ఇంకేదన్నా. సో ఆ డీటెయిల్స్ రాయండి. ఇక్కడ మరి ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే మీ హాల్ టికెట్ పైన ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక ఫుల్ పోస్టల్ అడ్రస్ అని అంటే అది మీ యొక్క సొంత పోస్టల్ అడ్రస్ అండి. మీ అడ్రస్, మీ అడ్రస్ ఎక్కడనో అది రాయండి. హౌస్ నంబరు, విలేజ్ నేమ్, మండల్ నేమ్, డిస్టిక్ నేమ్. సో దీని తర్వాత ఫుల్ అడ్రస్ అన్నాడు కాబట్టి పిన్ కోడ్, ఇవన్నీ కూడా ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా నింపండి. నింపి లాస్ట్కు ఇక్కడ ప్లేస్ అని ఉంది కదా, మీ విలేజ్ పేరు రాయండి. ప్లేస్ దగ్గర మీ విలేజ్ పేరు రాయండి, మా విలేజ్ తిమ్మాపూర్. ఈ విధంగా డేటు మీరు ఏ రోజు అయితే నింపుతారో ఆ రోజు డేట్ వేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ముందు రోజు నింపుతారా, ఏది వేసినా కూడా ఏం కాదు తేదీలో. నెక్స్ట్ మీ సంతకం ఉండాలి ఇక్కడ, ఇక్కడ మీ సొంత సంతకం ఉండాలి. డిక్లరేషన్ నాట్ సైన్డ్ బై ద
క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్ నేను మొన్న అవగలు ఇది కూడా అడిగారు, దాని కింద ఏమో ఉన్నది అది కూడా చదివి చెప్పారు సార్ అని చెప్పేసి. ఇక్కడ ఎవరైతే సంతకం పెట్టారో ఆ సంతకం పెట్టకపోతే ఈ సర్టిఫికెట్ చెల్లదు అని అర్థం అన్నట్టు. అర్థమైందా? సో ఇక్కడ మీ సంతకం పెట్టాలి, మీ సంతకం పెట్టి దీన్ని సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఇది అన్ఎంప్లాయ్ డిక్లరేషన్, ఎవరైతే అన్ఎంప్లాయ్ ఉంటారో వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చినట్టుగా. టీఎస్పీఎస్సీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. 200 రూపాయల ఫీజు కట్టినటువంటి అభ్యర్థులు అందా కూడా 120 రూపాయల ఫీజును ఎగ్జిబిషన్ కోరుకునేందుకు ఫామ్ నింపాలి. నింపే విధానం అంతా కూడా మీకు తెలిసింది. అర్థమైంది కదా? ఇలాంటి అర్థవంతమైనటువంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి, ఇది చాలా యూస్ఫుల్ కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి. సదా విద్యాసేవలో ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.